భారతదేశంలో సున్నా ఏ శతాబ్దంలో కనుగొన్నారు? 3వ శతాబ్దంలో కనుగొన్నారు. సో ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు మనం తీసుకొచ్చామంటే, రీసెంట్గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు దీనిపైన మళ్ళీ పర్సన్ చేశారు ఈ సున్నా పైన. సో ఇంతకు ముందున్న ఇన్స్క్రిప్షన్ భారత్లో దొరికిన ఇన్స్క్రిప్షన్స్, సో ఇన్స్క్రిప్షన్స్ అంటే తెలుగులో శాస్త్రం అన్నమాట. సో వాటిని మళ్ళీ ఒకసారి పరిశీలన చేశారు. పరిశీలన చేస్తే దానిపై కార్బన్ డేటింగ్ ప్రక్రియ చేశారు. కార్బన్ డేటింగ్ ప్రక్రియ చేసిన తర్వాత ఇది 3వ శతాబ్దం చెందిందని చెప్పేసి లేటెస్ట్గా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డిక్లేర్ చేశారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఒక శిలాజం కానీ లేకపోతే ఒక శిలా కానీ శిలాజం కానీ ఒక బండరాయి కానీ, సో వాటి యొక్క వయసు యొక్క కనుక్కోవడానికి అఫ్కోర్స్ చెట్లు కూడా యురేనియం 298 అండ్ కార్బన్ C14 కార్బన్ డెంటింగ్ 14 అనే ప్రక్రియ ద్వారా ఒక చెట్టు వయసు కనుక్కోవాలన్నా లేదా ఒక శిలాజల వయసు కనుక్కోవాలన్నా ఒక కొండ వయసు కనుక్కోవాలన్నా అది సాధ్యమవుతుంది. ఏం ద్వారా సాధ్యమవుతుంది అంటే యురేనియం 298 అండ్ C14, దీన్నే కార్బన్ ఎండింగ్ అంటారు, C14 ప్రక్రియనే. సో దీని ద్వారా వీళ్ళు కనుక్కోవడం జరిగింది బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం. సార్ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం, సో ఇక్కడ మనం సున్నా కనిపెట్టింది మన ఇండియన్సే, అది మన గ్రేట్ ఎవరంటే బ్రహ్మగుప్తుడు కనిపెట్టడం జరిగింది. సో బ్రహ్మగుప్తుడు మనకి ఏ లెసన్ టచ్ అవుతుందంటే మనకి హిస్టరీలో టచ్ అవుతుంది. హిస్టరీలో గుప్తులు అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది, అందులో బ్రహ్మగుప్తుడి గురించి ప్రస్తావన ఉంటుంది, అక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు, ఈ పాయింట్ అక్కడ యాడ్ చేసుకోండి. సో ఓకేనా, నెక్స్ట్ జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? వైసీ మోదీ. సో ఈ జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతానికి ఎవరున్నారంటే శరత్ కుమార్ ఉన్నారు. ఈయన పదవి 31 ముగుస్తుంది. ఈయన తర్వాత వైసీ మోదీ నియమితులవుతారు. నెక్స్ట్ సహస్ర సీమా బల్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? రజనీకాంత్ మిశ్రా గారు సహస్ర సీమా బల్ చీఫ్గా నియమితులయ్యారు. ఏ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి? సో లేటెస్ట్గా కేంద్ర రోడ్డు రవాణా శాఖ నివేదిక చేసింది రోడ్డు ప్రమాదాల గురించి. సో ఎక్కడ ఎక్కువ జరుగుతుందంటే, ఏ రాష్ట్రం జరుగుతుందంటే పంజాబ్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు 5000 పైచీలకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరానికి ఇక్కడ. సో 2వ స్థానంలో హర్యానా ఉంది, 3వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ ఉంది, 4వ స్థానంలో జమ్మూ కాశ్మీర్ ఉంది. సో ఏంటంటే నార్త్లో ప్రతిరోజు 34 మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోవడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర రోడ్డు రవాణా శాఖ పేర్కొంది. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా ఏ రాష్ట్ర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటే పంజాబ్ అని చెప్పుకోవచ్చు. పంజాబ్లో 5000 పైచీలకు జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలు. నెక్స్ట్ ఇటీవల భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎంపీ చనిపోవడం జరిగింది. ఇక్కడ నేను మరణించడం అని చెప్పి రాలేదు, చనిపోవడం జరిగింది. ఆయన ఎవరు? సో ఈయన భారతీయ జనతా పార్టీ ఎంపీ మహచ్చన్నాథ్ ఈయన చనిపోవడం జరిగింది. ఈయనది అల్వార్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు 2014లో. ఈయన నాథ్ అనే హిందూ సంఘానికి చీఫ్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ ఎన్ఆర్ఐ భర్తల వేధింపులకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టింది? సో ఎవరైతే ఎన్ఆర్ఐస్ వాళ్ళ భార్యలను వేధిస్తే వారి పాస్పోర్టు సీజ్ చేయమని చెప్పేసి కేంద్రం చెప్పడం జరిగింది. సో దీనిపైన ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ ఏం సిఫారసు చేసిందో చూద్దాం ఒకసారి. సో ఎన్ఆర్ఐలు ప్రతి ఎన్ఆర్ఐ తమ పెళ్లిలో ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్ఆర్ఐ భర్త సోషల్ సెక్యూరిటీ నంబర్, పని ప్రదేశం, ఇంటి నంబర్,
ఇవన్నీ కూడా. సో ఆయన ఎక్కడ పనిచేస్తాడు, అక్కడ అబ్రాడ్లో ఉండే హౌస్ నెంబర్ ఇవన్నీ కూడా పెళ్లి పత్రాల్లో నమోదుపరచాలి. సో గృహహింస ద్వారా బాధితైన మహిళలకు $3,000 నుంచి $6,000 చెల్లించాలి. ఎవరైతే డొమెస్టిక్ వైలెన్సీ విక్టిమ్ ఉంటారో, సో వారికి $3 నుంచి $6 అమౌంట్ అనేది పెంచాలని చెప్పేసి కేంద్రం సూచించింది. సో ఇడీ టోటల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఏంటంటే వాళ్ళ పాస్పోర్ట్ ఇదని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రతి ఎన్ఆర్ఐ కూడా పెళ్లి చేసుకుంటే ఇండియాలో నమోదు చేసుకోవాలి. సో సింపుల్గా అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు పేపర్లో మెయిన్ న్యూస్ ఏంటంటే, పాకిస్తాన్లో భారత రాయబారిగా అజయ్ బిసారియా నియమితులయ్యారు. సో అజయ్ బిసారియా అనే వ్యక్తి పాకిస్తాన్లో భారత రాయబారిగా నియమితమైన వ్యక్తి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో పాకిస్తాన్లో భారత రాయబారిగా నియమితమైన వ్యక్తి ఎవరంటే అజయ్ బిసారియా అని చెప్పుకోవచ్చు.